బేబీ లైఫ్లో తొమ్మిదవ నెల మ్యాజిక్ ఇదే. తొమ్మిదవ నెంబర్కి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అమ్మ కడుపులో తొమ్మిది నెలలున్న బేబీ పుట్టిన తర్వాత తొమ్మిది నెలలు వచ్చేసరికి గ్రోత్ ఒక్కసారిగా ఊపందుకుంటుంది. ఈ నెలలో మైల్ స్టోన్ స్పెషాలిటీ వేరు, ఒక్కసారిగా గ్రోత్లో స్పీడ్ వస్తుంది. తొమ్మిది నెలలకు కూర్చునే ప్రయత్నాలు, పాకడం, ఏదైనా వస్తువు సపోర్ట్తో లేచి నిల్చునే ప్రయత్నం, అమ్మతో దోబూచులాడడం, అమ్మ పాల కంటే కూడా సాలిడ్ ఫుడ్స్ తినేందుకు ఆసక్తి చూపడం, ఫుడ్ విషయంలో తమకంటూ ఇష్టాయిష్టాలు మొదలు కావడం, తమ రెండు వేళ్లతో ఎంతటి సన్నటి చిన్న పదార్థాన్నైనా పట్టి తీయడం, అవి నోట్లో పెట్టడం, పుట్టిన హైట్కి మరో తొమ్మిది నుండి పది అంగుళాలు పెరగడం, బాయ్ బాయ్ చెప్పడం, ఇంకా అర్థం కాని ఒకటి రెండు మాటలు, ఉదాహరణకు మా బా ఇలాంటి సింగిల్ లెటర్ పదాలు చెప్పడం, టాయ్స్తో ఆడుకునేందుకు ఆసక్తి చూపడం, ముఖ్యంగా రెండు టాయ్స్ని రెండు చేతుల్లో పట్టి ఒకదానితో ఒకటి కొట్టడం, వారి పేరు పెట్టి పిలిస్తే రెస్పాండ్ కావడం, పెద్దలు చేసే సౌండ్స్ మిమిక్ చేయటం, మీరు అని కోప్పడితే వారు అలాగే ప్రయత్నం చేయటం, మీ అటెన్షన్ కోసం సౌండ్స్ చేస్తూ అరవడం, ఇలాంటివన్నీ తొమ్మిది నెలల బేబీస్ చేసే ముద్దొచ్చే మైల్ స్టోన్స్. ఒక్కో బేబీ ఒక్కో రకంగా వారు బర్త్ వెయిట్ అలాగే ఇతర అంశాల బట్టి మైల్ స్టోన్స్ సాధిస్తుంది. సో ఒక అడుగు లేట్ అయితే డోంట్ వర్రీ. ప్రెగ్నెన్సీపై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ హెచ్ఎంబి లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి, సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.